న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టడం ఏంటి అన్నటువంటిది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇంతకాలానికి మా బ్రిటీషోడు కట్టిన గంతలు తీసేశారు అని సంతోషపడ్డాం బట్ అలా న్యాయదేవత కళ్ళకి గంతలు ఉండాలని న్యాయవాదులు కోరుకుంటున్నట్టున్నారు న్యాయదేవత విగ్రహం సర్వోన్నత న్యాయస్థానం చిహ్నంలో మార్పుల మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసినట్ట బార్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది ఈ మేరకు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది న్యాయ పరిపాలనలో మాకు సమాన భాగస్వామ్యం ఉంది కానీ ఈ మార్పుల ప్రతిపాదన మా దృష్టికి తీసుకురాలేదు ఈ మార్పులు వెనుకున్న హేతుబద్ధత ఏంటో తెలియడం లేదు అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానంలో పేర్కొంది దాని మీద బార్ అసోసియేషన్ అధ్యక్షులు కపిల్ సిబల్ తదితరులు సంతకం చేశారు ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఇంతకీ న్యాయ కోర్టు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు ఏం రాయాలో కూడా బార్ అసోసియేషన్ అడిగి చేస్తారా ప్రాక్టికల్గా లేదా ఆ రోజున కళ్ళకి గంతలు కట్టి చేతిలో కత్తి పెట్టినటువంటి అప్పుడు ఏమన్నా భారత్ అసోసియేషన్ పర్మిషన్ తీసుకుని కళ్ళకి గంతలు కడదామని ఏమన్నా రాశాడా లేకపోతే ఆ చేతిలో కత్తి పెడదామని రాశాడా ఇక్కడే విచిత్రమైనటువంటిది అనమాట ప్రతిదాన్ని వ్యతిరేకించేటటువంటి కోణం అసలు కళ్ళకి గంతలు ఎందుకు ఉండాలి న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్నాయంటే న్యాయం గుడ్డిది అని చెప్పి చెప్పుకోవడానిక రాజ్యాంగం ప్రకారం న్యాయదేవత చేతిలో రాజ్యాంగం ప్రతి ఉంటే తప్పవుతుందా పోనీ అందులో ఏదన్నా ఏ మతపరమైన అంశం ఉందో లేకపోతే ఇంకోటి ఏదో ఉందంటే అర్థం చేసుకోని దీంట్లో లోపం ఏంటి